ఎట్టకేలకు ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణకు ముందస్తు బెయిల్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించారని ఆరోపణలతో నలుగురు ఉద్యోగులతో పాటు ఐదో నిందితుడిగా ఆయనపై విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సూర్యనారాయణ విజయవాడ కోర్టును ఆశ్రయించక ఉపశమనం లభించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ను గత నెల 8న హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం శుక్రవారం పిటిషన్ను విచారించిందన్నమాట. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా వాదనలు అయితే వినిపించారు. అనంతరం ధర్మాసనం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది. కేసు తదుపరి విచారణను నవంబర్ 10వ తేదీకి వాయిదా అయితే వేసిందనమాట. సో ఏది ఏమైనా సుప్రీంకోర్టులో విజయం అయితే సాధించారన్నమాట ఈయన ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.